రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజులైజేషన్ టూ పాయింట్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కింద నంబర్ అన్ని సంప్రదించండి సుందరరామరెడ్డి గారు స్టాక్ మార్కెట్ పడినా కూడా మంచిదేనా ఎందుకంటే స్టాక్ మార్కెట్ పడ్డం అంటే డబ్బులు నష్టపోవడం అంటే మళ్ళీ దీంట్లో కూడా మంచి ఉంటుందా అంటే సూక్ష్మంలో మోక్షంలాగా దీంట్లో కూడా మళ్ళా మనం మంచిని వెతుక్కోవచ్చు అంటారా ఒకటి ఇక్కడ రెండు విషయాలండి ఒకటి మార్కెట్ పడితే అందరూ లాస్ అవుతారు అనేది కొంతవరకు నిజం కొంతవరకే అందరికీ తెలుసు అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర బ్యాంక్ బీసే ఉన్నాయి అనుకోండి నా దగ్గర బ్యాంక్ బీసే డెబ్బై లక్షల వర్త్ బ్యాంక్ బీసీ ఉన్నాయి ఓకే అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వాటిని నేను అమ్మితే గనుక నాకు సిక్స్ పర్సెంట్ లాస్ వస్తుంది కానీ నేను అమ్మకుండా ఉన్నాను అనుకోండి నాకు లాస్ ఎలా అవుతుంది అంటే అది పేపర్ లాస్ అంతే కదా అంటే నేను అన్ నా పోర్ట్ఫోలియో క్లోజ్ చేసేంత వరకు కూడా అది ఎగ్జాక్ట్ లాస్ ఏం కాదు అది జస్ట్ పేపర్ లాస్ లాగా అంతే ఉంటుంది అంతే కదా రేపొద్దున మార్కెట్ కనుక రికవర్ అయ్యి ప్రాఫిట్లోకి వచ్చింది అనుకోండి నేను అప్పుడు అమ్మేశాను అనుకోండి అప్పుడు ఎలా చెప్పాలి ఈ స్టేట్మెంట్ మళ్ళీ తిరిగి నేను ప్రాఫిట్లో అమ్మేశాను అని చెప్పాలి అంతే కదా అందుకని మార్కెట్ ఈరోజు పడింది ఇన్ని కోట్ల మంది లాస్ అయ్యారు అంటే దాని మీనింగ్ నిజంగా అందరు లాస్ అయినట్టు కాదండి ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీరు కనుక అమ్మి ఉంటే మీ పోర్ట్ఫోలియో కనుక క్లోజ్ చేసి ఉంటే అంత లాస్ అయ్యేవారు అని దాని అర్థం అంతే అలాగే మార్కెట్ ఈరోజు పెరిగింది అనుకోండి ఎన్ని కోట్లు సంపాదించారనుకోండి నిజంగా మీరు పోర్ట్ ఫోలియో క్లోజ్ చేసి ఉంటేనే నేను ఇంకా క్లోజ్ చేయలేదు అనుకోండి అది నాకు అమౌంట్ ఎలా అవుతుంది అందుకని మార్కెట్ పడ్డా పెరిగిన ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కొంతమంది లాస్ అవుతుంటారు గెయిన్ అవుతుంటారు ఓకే ఇప్పుడు మార్కెట్ పడితే మంచిది అని ఎలా అనుకుంటారంటే నేను లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో నేను అచ్చం డ్యూడెంట్ ఇచ్చే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాను పడితే మంచిదే కదా నాకు నేను ఎలా వస్తుందని చెప్పండి అది పడే కొద్దీ స్టాక్స్ తక్కువ రేటుకు వస్తాయి సో నేను ఎక్కువ కలెక్ట్ చేస్తాను స్టాక్స్ని తద్వారా నాకు ఎక్కువ డివిడెండ్ వచ్చింది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఏ డివిడెండ్ ఇన్వెస్టర్గా నేను ఎప్పుడు పడాలనే కోరుకుంటాను అస్సలు పెరకూడదని కోరుకుంటాను ఎందుకంటే పెరిగితే నాకు అడిసిన అడ్వాంటేజ్ ఏం లేదు కదా నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని అచ్చం డివిడెండ్ మీద సర్వ్ అయ్యేవాడిని అలాంటప్పుడు మార్కెట్ పెరిగితే నాకు వచ్చి బెనిఫిట్ ఏంది పడితే నాకు వచ్చే లాస్ ఏంటి ఎండ్ ఆఫ్ ది కంపెనీ ఫండమెంటల్ ఎఫెక్ట్ అయితే నేను ఎఫెక్ట్ అవుతాను ఎందుకంటే నాకు వచ్చి డివిడెండ్ కూడా తగ్గుతుంది కాబట్టి ఆ టైంలో యాజ్ లాంగ్ యాజ్ కంపెనీ ఫండమెంటల్ చేంజ్ కానంత వరకు ఈ స్టాక్ మార్కెట్ పడితే నాకెందుకు పెరిగితే నాకెందుకు అందుకని డివిడెండ్ ఇన్వెస్ట్ పాయింట్ ఆఫ్లో చెప్పాలంటే వాళ్ళు రియాక్ట్ అవ్వరు అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏ మ్యూచువల్ ఫండ్లు కూడా రియాక్ట్ అవ్వరు వాళ్ళు మార్కెట్ పడుతుంది కదని చెప్పి అమ్మలేరు వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్స్ వాళ్ళు అది అమ్మకోలేరు బట్టు ఇన్స్టెంట్గా అలాగే ఎఫ్ఐసి కూడా మార్కెట్ పడుతుంది అని చెప్పేసి వాళ్ళ పోస్ట్ క్లోజ్ చేయరు ఇమీడియట్గా అంటే చిన్న ఈవెంట్ వాళ్ళు రెస్పాండ్ అవ్వరు ఈ కంపెనీ ఫైర్ అయిందనో లేకపోతే బ్యాడ్ న్యూస్ అనో గవర్నమెంట్ ట్యాక్సెస్ పెంచిందనో స్పాట్లో రియాక్ట్ అవ్వరు వాళ్ళు ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు పెద్ద మొత్తంలో లాంగ్ టర్మ్ ప్లాన్ చేసి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఈ షార్ట్ టర్మ్లో వచ్చి టెంపరీ ఫ్లక్చువేషన్స్కి వాళ్ళు వాళ్ళ దగ్గర ఫోకస్ చేయరు అనమాట అందుకని మీరు కొత్త ఇన్వెస్టర్స్ అయితే కొత్తగా మార్కెట్ వచ్చే వాళ్ళకైతే డెఫినెట్గా ఇది ఆపర్చునిటీ కాబట్టి పడితే వాళ్ళకి మంచిదే కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఆల్రెడీ హెవీగా ఇన్వెస్ట్ చేశాను నా దగ్గర గేమ్ మనీ లేకుండా లంప్స్ అమౌంట్ పెట్టాను మార్కెట్ పీక్లో ఉన్నప్పుడు నాకు మాత్రం మార్కెట్ పడితే చాలా పెయిన్ అది ఎందుకంటే చాలా హ్యూజ్ లాస్లో ఉంటాను కాబట్టి అలాగే మీరు లెవరేజ్ తీసుకొని మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నారు ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మార్కెట్ రాంగ్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి అప్పుడు మార్కెట్ పడితే మీరు కూడా పెయిన్ ఫీల్ అవుతారు అట్లా డిఫరెంట్ పార్టిసిపెంట్స్ అండ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అందుకని ఏ ఇద్దరు కూడా ఒకేలాగా రియాక్ట్ అవ్వాలి రూల్ రూలేం లేదు అందుకని మార్కెట్ పడ్డా కొంతమంది మేబీ హ్యాపీ ఫీల్ అవ్వచ్చు ఒక ట్రేడింగ్ అనుకోండి వాళ్ళు రియాక్ట్ అవ్వరు ఆప్షన్ ట్రేడింగ్ వాళ్ళు అనుకోండి వాళ్ళు రియాక్ట్ అవ్వరు ఎందుకంటే పడినా ఒకటే పెరిగినా ఒకటే వాళ్ళు ఎందుకంటే ప్రతి ట్రేడ్ వైజ్ చూసుకుంటారు వాళ్ళు అవుట్పుట్స్ని అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్రీస్ కూడా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అందుకని మార్కెట్ పడితే మంచిదా అంటే మార్కెట్ పడ్డా పెరిగిపోయినా మీ రియాక్షన్ ఏంటనేది ఇంపార్టెంట్ ఇక్కడ మీ ప్లానింగ్ ఏంటనేది ఇంపార్టెంట్ మీ రిస్క్ మేనేజ్మెంట్ ఏంటనేది ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ గోల్స్ ఇంపార్టెంట్ ఈ షార్ట్ టర్మ్ పెయిన్ తోటి లాంగ్ టర్మ్ నుంచి మనకి డివేట్ అవ్వలేం కదా గోల్స్ నుంచి అందుకని మార్కెట్ పట్టడం ద్వారా ఒకటి బెనిఫిట్ ఏంటంటే తక్కువ రేటుకి మంచి క్వాలిటీ స్టాక్స్ వస్తాయి మీరు కనుక ఇంతకుముందు ముందు ర్యాలీలో కనుక మిస్ అయ్యి ఉంటే ఈ టైంలో మీరు వాటిని గ్యాదర్ చేసుకోవచ్చు రైట్ రైట్ అంటే నాకు ఏమర్థమైందంటే మార్కెట్ పడ్డప్పుడు ఈ స్టాక్స్ అనేవి డిస్కౌంట్లోకి వస్తాయి సో కొత్తగా మార్కెట్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి సో ఈ స్టాక్స్ని ఈ డిస్కౌంట్లో ఉన్న స్టాక్స్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందంట ఉంటుంది ఎస్ అదొకటి రెండోది మీ దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్ట్ అయినా సరే మీకు అదర్ ఇన్కమ్ సోర్సెస్ అనుకుంటే రెగ్యులర్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది కదా ఈ ఎస్ఐపి ఫార్మేట్ లాగానే స్టాక్స్లో కూడా అప్పుడప్పుడు కొనడం ద్వారా డిస్కౌంట్ని మీరు వెనకస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎకానమీ సైకిల్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది మార్కెట్ ఎయిటీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఎలా పడిపోయిందో రేపు మళ్ళీ ఇదే మార్కెట్ మళ్ళీ ట్వంటీ థౌసండ్కి వెళ్ళాల్సిందే అది టైం అనేది ఎగ్జాక్ట్లీ ఎవరు ప్రేట్ చేయాల పోవచ్చేమో కానీ పోవటం అయితే గ్యారంటీ కదా అందుకని హిస్టారికల్ డేటా స్టడీ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సైకిల్స్ అర్థమవుతాయి ఎక్స్పాన్షన్ అండ్ డిప్రెషన్ ఇవన్నీ సైకిల్స్ అర్థమవుతూ ఉంటాయి తద్వారా మనకి ఈ సైకిల్తో ప్లే చేయడం మనకు అర్థమవుతూ ఉంటుంది అనమాట అందుకని మార్కెట్ పడితే ఇంకేదో షో అయిపోయింది కంప్లీట్గా ఇక అయిపోయింది మనకి అని లాస్లో ఇది అవడాల్సిన అవసరం లేదు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంటే ఇటు నుంచి ఇట్టడే పోతుంది బిభత్సంపరిచుకోవచ్చు అని ముసుకోవాల్సిన అవసరం లేదు మార్కెట్ అంటేనే ఈ సైకిల్ కల నేచరు ఒక ఎండాకాలం తర్వాత ఒక వర్షాకాలం వర్షాకాలం తర్వాత చలికాలం ఎండాకాలం ఎలా అవుతూ ఉంటాయో స్టాక్ మార్కెట్లో ఈ సైకిల్ నిరంతరం అవుతూనే ఉంటాయి అందుకని పడ్డప్పుడు పడ్డింది అని రీజన్తో అమ్మాల్సిన అవసరం లేదు మంచి క్వాలిటీ స్టాక్స్ కనుక ఉంచుకోవాలి అంటే వీలు ఉంటే మంచి కంపెనీ అయితే యావరేజ్ చేసుకోవాలి మళ్ళీ సైకిల్ అప్పులో ఉన్నప్పుడు వాటిని ఎన్కాస్ట్ చేసుకోవచ్చు అనమాట అందుకని మార్కెట్ పడ్డా అంత ఎఫెక్ట్ అవుతారని అనుకోవట్లేదు పెరిగినా అంత అవటం లేదు కాబట్టి ఎమోషనల్ స్ట్రెస్ అయితే మిగిలింది మీ అమౌంట్ కనుక పూర్తిగా డిప్లాయ్ చేస్తే కనుక అది ఎమోషనల్ స్ట్రెస్ మిగులుతుంది యాక్చువల్లీ మీకున్న నాలెడ్జ్ ద్వారా దాన్ని కూడా వర్క్ అవ్వచ్చు ఎందుకంటే స్టాక్ మార్కెట్ అంటే సైకిల్ నచ్చారు మనం ట్వంటీ ట్వంటీ చూసాము ట్వంటీ ట్వంటీకి ముందు పడిపోయింది తర్వాత రికవర్ అయింది కదా ఇప్పుడు కూడా అంతే హిస్టరీలో అదే చెప్తుంది ఎందుకంటే టూ థౌజండ్లో డాట్ కామ్ బబుల్ బీబెచ్ మడ్డీ మార్కెట్లో టూ థౌజండ్ ఎయిట్లో అమెరికా రిసెషన్ ఆ టైంలో లేచింది మళ్ళీ కోవిడ్ టైంలో రికవర్ అయ్యింది ఇప్పుడు కూడా అంతే ప్రతిదీ పాసింగ్ క్లౌడ్స్ ఇవన్నీ ఏది పర్మనెంట్ గా ఉంటుంది సో ప్రకృతికి ఒక ధర్మం అనేది ఎలా ఉంటుందో మార్కెట్ కి సంబంధించి కూడా స్ట్రాటజీస్ ఇవన్నీ కొన్ని నియమాలు అది రొటేషన్ అనేది కంపల్సరీ సెక్టార్ రొటేషన్ ఈ సైకిల్ కల నేచర్ అనేది కంపల్సరీ అందుకని మార్కెట్ పడితే నిజంగా జీవితాలు తల్లి అవుతాయంటే అలా అవుతాయి నేను అనుకోవట్లేదండి కాకపోతే కాబట్టి టెంపరీ డ్రాడౌన్స్ అయితే ఉంటాయి పోర్ట్ఫోలియోలో క్వాలిటీ స్టాక్స్ లో కూడా మేబీ ట్వంటీ థర్టీ ఫార్టీ పర్సెంట్ డ్రాడౌన్స్ అయితే ఉండొచ్చేమో కానీ బట్ ఇదే జర్నీ ఎండ్ అయిపోయింది అంటే మాత్రం నేను ఒప్పుకున్నాను అది అందుతో కదా అందుకని పడ్డా మంచిది అనుకోవచ్చు పెరిగిన మంచిది అనుకోవచ్చు బట్ ఎఫెక్ట్ అవుతారు ఫుల్గా మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ దగ్గర ఫర్దర్ యావరేజ్ చేయడానికి మనీ కనుక లేకపోతే మీరు ఎఫెక్ట్ అవుతారు అండ్ లెవరేజ్ పొజిషన్ తీసుకునే వాళ్ళు డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతారు అండ్ ఎంటర్టైనింగ్ చేసే వాళ్ళు పీచర్ అండ్ ఆప్షన్స్ స్టడేసే వాళ్ళు వాళ్ళు బాగా లెవరేజ్ కదా వాళ్ళు అటు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు అలాగని చెప్పేసి పడేటప్పుడు మనీ మేక్ చేయారంటే వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వచ్చి షార్టింగ్ టెక్నిక్స్ కరెక్ట్గా వాళ్ళు ఆడతారు అందుకని ఎగ్జాక్ట్లీ మనం పిన్ పాయింట్ చేయలేము మార్కెట్ పడింది కాబట్టి అందరూ ఎంత ఎఫెక్ట్ అయ్యారు అనేది బట్ ఓవరాల్గా అయితే ఎస్ ఎక్కువ మంది లూజ్ అవుతుంటారు ఎందుకంటే మెజార్టీ రిటైలర్స్ బుల్స్ కాబట్టి బుల్ పర్సనాలిటీ కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళకు లూజ్ అవుతారు బట్ హోల్డ్ చేసుకుని కనుకుంటే క్వాలిటీ స్టాక్స్ డెఫినెట్గా లాంగ్ టర్మ్ పాయింట్ మళ్ళీ రికవర్ అవుతుంది ఎందుకంటే టీసీఎస్ విప్రో ఏషియన్ పెయింట్స్ కత్తి కంపెనీస్ అండి అవన్నీ అలాంటి వాటిని డెవలప్ చేయాలంటే కొన్ని డికెట్స్ పడుతుంది అందుకో నిజంగా ఒక్క ఎకానమిక్ సైకిల్లో షేక్ అయ్యి జీరో అవుతాయి అంటే ఖచ్చితంగా అవ్వవు కాకపోతే కొత్త సైకిల్స్లో కొత్త లీడర్స్ వస్తారు కొత్త వాళ్ళు వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు పాత రేట్స్ అర్థంగా ముందు పోలకపోవచ్చు అది నిరంతరం మనం అప్డేట్ చేసుకోవచ్చు నాలెడ్జ్ ఏరియాలో సో మొత్తంగా ఎప్పటి నుంచో పెద్ద పెద్ద స్టాక్స్ కొ కొందాము కొనాలి అనుకునే వాళ్ళు మార్కెట్ పడ్డప్పుడు కొంత ఇనిషియేట్ తీసుకొని మరి డిస్కౌంట్లో ఉన్నప్పుడు కొనడానికి అవకాశం ఉందంటారు మార్కెట్లో పడ్డం డెఫినెట్గా అండి ఎందుకంటే అంతక లాస్ట్ ఇయర్తో పోలిచి డిసోతరం ఎక్కువ సేల్స్ ఉన్న కంపెనీస్ ఎక్కువ ప్రాఫిట్ ఉన్న కంపెనీస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మంచి డిస్కౌంట్ వచ్చినప్పుడు తప్పేం లేదు కొనంలో థ్యాంక్ యూ సో మచ్ సుందర గారు మార్కెట్ పడ్డం కూడా మంచిదేనా అనే అంశం గురించి ప్రేక్షకులకు మేము విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ సార్